నమస్తే సార్. నమస్తే మ్యామ్. 2023కి సంబంధించి చాలా సబ్జెక్ట్ అంతా మనం ఇస్తున్నాం. ఎర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, వేస్ ఏంటి, టూల్స్ ఏంటి అనేది. ఇవాళ చేయబోయే ఎపిసోడ్ అసలు వ్యూయర్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు, అండ్ దేని గురించి మాట్లాడబోతున్నారు? మ్యామ్, యాక్చువల్గా ఏంటి అంటే, ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ మీకు కూడా ఒక చాలా వరకు క్లారిటీ ఉంది. ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి ఉన్నటువంటి వేస్ ప్రతి ఒక్కటి కూడా ఒక ఆపర్చునిటీ. గతంలో మీరు వినే ఉంటారు ఈ బుక్స్ అనే పదం. ఇవాళ రేపు ఏంటి అంటే ఫిజికల్ బుక్స్ చదివేవాళ్ళు చాలా తక్కువ. ఆన్లైన్లో బుక్స్ చదివేవాళ్ళు ఉన్నారు, స్టిల్ వాళ్ళు ఆన్లైన్లో చదువుతూ ఉన్నారు. సో దానికి ఏంటంటే అమెజాన్ కిండిల్ అని ఉంటుంది. సో అమెజాన్ కిండిల్లో బుక్స్ అప్లోడ్ చేసి దాని ద్వారా మనీ ఏం చేసేవాళ్ళు ఉన్నారు. లేదు, ఇదే సర్వీస్ ఆఫర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటంటే, మీరు బుక్ రాశారు కానీ మీకు ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు, సో మీ బుక్ని నేను పబ్లిష్ చేసి పెట్టి దానికి ఇంత సర్వీస్ అని చెప్పి ఛార్జ్ చేసే దానికి ఉంది. లేదు, మీకు నాలెడ్జ్ ఉంటే మీరే మంచి బుక్స్ దీనిలో అప్లోడ్ చేసుకుని, అది చిన్న చిన్న బుక్స్ అండి. అంటే చాలామంది బుక్స్ అనగానే వేరే ఉంటుంది మైండ్లో, చిన్న చిన్నవి. ఎట్లా అంటే, ఏ ఫర్ యాపిల్ ఏవైతే ఉంటాయో అలాంటి బుక్స్ అప్లోడ్ చేసి కూడా ల్యాక్స్లో ఏం చేసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఎక్కువ మందికి ఏది అవసరమో అలాంటి బుక్స్ని ఐడెంటిఫై చేసి మనం క్యాన్వా ద్వారానో లేకపోతే వేరే డిఫరెంట్ టూల్స్ ద్వారానో చక్కగా డిజైన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే, ఎంతమంది ఆ బుక్ పర్చేజ్ చేస్తే మనకు అంత రెవెన్యూ అనేది వస్తుంది. సో ఈ అమెజాన్ కిండిల్ ద్వారా కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇంకా ప్రాసెస్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. షూర్ సార్. అంటే వేస్ అండ్ టూల్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, మనీని ఎర్న్ చేసుకోవచ్చు అన్న సబ్జెక్ట్ మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఖచ్చితంగా అవే అడుగుతారు. ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఎర్నింగ్కి సంబంధించి ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడవచ్చు. వేరే వాళ్ళు అమెజాన్లో బుక్ అప్లోడ్ చేయడం ద్వారా, ఇదిగోండి జస్ట్ ఒక పీరియడ్కి, ఇక్కడ మీరు చూడవచ్చు, July 1st నుంచి 31st వరకు వీళ్ళకి వచ్చిన రెవెన్యూ $4,000. ఓకే, కేవలం బుక్స్ ద్వారా అమెజాన్ నుంచి వీళ్ళకి వచ్చినటువంటి రాయల్టీ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే, అమెజాన్ కిండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్ అని ఉంటుంది, KDP అంటాం. సో ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయిన తర్వాత ఏ కేటగిరీకి సంబంధించి చేస్తున్నారు, బిజినెస్కి సంబంధించిన బుక్సా, కామిక్స్కి సంబంధించిన బుక్సా, ఈ విధంగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి బుక్స్ వీళ్ళు డిజైన్ చేస్తున్నారు అనేది డిజైన్ చేసి, అది క్యాన్వాలో కూడా వీళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, చేసుకుని ఆ బుక్ ఇక్కడ అప్లోడ్ చేస్తే వీళ్ళు రాయల్టీ అనేది పే చేస్తారు. ఓకే, ఇదిగోండి ఆ బుక్ ఎంతమంది చదువుతున్నారు అనే దాన్ని బట్టి రాయల్టీ వస్తుంది. సో నేను మీకు మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి నేను అమెజాన్ ఓపెన్ చేసి బుక్స్ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి సెట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ మీకు బుక్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అయితే ఇక్కడ మీకు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇదిగోండి కిడ్స్ ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ సెట్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బుక్ ఉంది ఎగ్జాంపుల్, ₹0 ఫర్ కిండిల్ అన్లిమిటెడ్. అంటే ఎవరైతే ఆన్లైన్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకు అమౌంట్ ఏం పే చేయకుండా ఈ బుక్ చదవచ్చు. అదే మామూలుగా అయితే వీళ్ళు అమౌంట్ పే చేయాలి. ఓకే, అదే వీళ్ళు ఆన్లైన్లో చదవాలి అనుకుంటే అమౌంట్ ఏం పే చేయకుండా చదవచ్చు. సో ఈ విధంగా ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మామూలుగా అయితే ₹449 ఈ కిండిల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అమౌంట్ ఏం పే, కిండిల్ అన్లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అమౌంట్ ఏం పే చేయకుండా ఫ్రీగా చదవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రీగా చదివితే మనకి అమౌంట్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ మీకు రాయల్టీస్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి, ఎంత మనీ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు 35% రాయల్టీ కావాలా, 60% రాయల్టీ కావాలా. ఇదిగోండి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా ఏంటంటే మనకి ఏం చేస్తుంది అంటే, మన బుక్ కొన్న ఎంతమంది కొంటే దాన్ని బట్టి 60% 35% మనకి ఎవ్రీ మంత్ రాయల్టీ లాగా వస్తుంది. మనం ఇంకేం చేయవసరం లేదు. మంచి మంచి బుక్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటే అమెజాన్లో వచ్చి వెతికిన వాళ్ళకి మన బుక్ చూపిస్తుంది. ఎవరైతే ఆ బుక్ కొని చూస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మనకి మనం మనాలు ఎన్ని పేజెస్ చదివారో దాన్ని బట్టి అంత రెవెన్యూ మనకు వస్తుంది. ఓకే, ఫ్రీ బుక్ నిజానికి ఒక రకం చెప్పాలి అంటే అమెజాన్లో ఈ బుక్ సబ్స్క్రిప్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఫ్రీగా చదవచ్చు ఈ బుక్స్ అన్నీ. దాని ద్వారా కూడా మనకి మంచి రెవెన్యూ అయితే వస్తుంది. ప్రతి బుక్ కొని చదవాలి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొనకుండా ఇది ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఫ్రీనే కాబట్టి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ఎక్కువ రెవెన్యూ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇందాక మీరు చూసిన విధంగా ఇలా నెలకి కేవలం బుక్స్ మీద $4,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అంటే చాలామందికి బుక్స్ రాసే అలవాటు ఉంటుంది, అండ్ మీరు అన్నట్టుగా చాలామంది ఆన్లైన్లో పర్చేస్ చేయకుండా కొనేవాళ్ళు హ్యూజ్ మెంబర్స్ ఉంటూ ఉంటారు. అప్పటికప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నా వెంటనే మనం వెళ్ళి అప్రోచ్ అవుతూ ఉంటాం. బై చేయకుండా అలా అలా ఎవరైతే చదువుతూ ఉంటారో దానికి ఇంకా పేమెంట్ ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇలా ఎవరికైనా నాలెడ్జ్ ఉండి బుక్స్ రాసే అలవాటు ఉన్నా,
లేదు ఈ బుక్స్ త్రూ వాళ్ళకి ఇంకా ఆ ప్లాట్ఫామ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోయినా ఏ విధంగా అంటారు, మన సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా మ్యామ్, ఇప్పుడు ఎవరైతే దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేదు నాకు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోవాలి, లేకపోతే డిప్లొమాకి సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు పొందొచ్చు. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు గతంలో మనం చేసిన వీడియోస్లోనే చాట్ జీపీటీ అని చెప్పి ఒక టూల్ ఉంది, దాని ద్వారా వితౌట్ హ్యావింగ్ మచ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా కంటెంట్ రాయగలిగేలాగా ఆ టూల్ ద్వారా కంటెంట్ జనరేట్ చేసి కూడా నిమిషాల్లో బుక్ రెడీ చేసుకోవచ్చు. సో అలాంటి టూల్స్ ఉపయోగించుకుని కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనం మనీ ఏం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో టూల్ అవన్నీ కనెక్ట్ చేయటమే, ఆ టూల్తో ఏం చేయొచ్చు, ఆ చేసిన దాన్ని మనం ఎక్కడ అమ్మొచ్చు. ఈ నాలెడ్జ్ ఏంటంటే అందరికీ అన్నిటి మీద నాలెడ్జ్ లేదు, కొంతమంది బుక్ చేయడం వచ్చు కానీ దాని ద్వారా మనీ ఎలా ఏంచాలో తెలియదు. కొంతమందికి ఎర్నింగ్ సోర్సెస్ ఐడియా ఉంటుంది బట్ ఆ బుక్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు. ఎగ్జాక్ట్లీ ట్రూ సార్, చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు వచ్చేసి శ్రీవకుల. నేను ఇంతకుముందు సాయి రమేష్ గారి వీడియోస్ చూశాను. ప్రతి ఒక్క వీడియో ఇన్స్పైరింగ్గా ఉంది కాబట్టి నేను నేర్చుకోవాలని, క్యాన్వా గురించి కానీ, ఫైబర్ గురించి కానీ, ఇంకా వేరే చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా అర్థమయ్యేటట్టు. అంటే ఒకవేళ ఆ టాపిక్ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒకవేళ అది నేర్చుకోవాలనేసి అనిపించేలా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఇన్స్పైర్ అయ్యానండి. అనుకుంటాను నేను ఇంకా నేర్చుకోవాలి ఫైబర్ గురించి కానీ, క్యాన్వా గురించి కానీ, ఇంకా వేరే డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఇది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ దానికి కూడా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రస్తుతానికి యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన 30 డేస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ జరగబోతుంది. ఇందులో ఏ ఐడియాతో మీరు వర్క్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వస్తుంది, అలాగే రెవెన్యూ కూడా పొందగలుగుతారు అనేటువంటి ఐడియాస్ చెప్పడంతో పాటు అవి ఏ విధంగా షూట్ చేయాలి, కేవలం మన మొబైల్ ఉపయోగించుకుని ఏ విధంగా చేయాలో కూడా మీకు ఈ కోర్సులో నేర్పించబోతూ ఉన్నాం. అది కూడా మీకు యూట్యూబ్ షార్ట్స్తో పాటు యూట్యూబ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది.